జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భీమ్లా నాయక్ చిత్రం విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు కొనసాగించనుందా అంటే అవుననే అంటున్నాయి సినీ రాజకీయ వర్గాలు ప్రస్తుతం అన్ని చోట్ల ఇదే టాపిక్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది చాలా కాలంగా ఏపీలో టికెట్ రేట్ల పెంపు చర్చ నడుస్తోంది గురువారం జరిగిన నాలుగో సమావేశంతో ఈ చర్చ ఒక కొలుక్కి వచ్చినప్పటికీ పెంచిన టికెట్ రేట్లు ఎప్పటికీ అమలులోకి వస్తాయి అనేది క్లారిటీ ఇవ్వలేదు ఫైనల్ గా మరోసారి కమిటీ చర్చలు నిర్వహించే అవసరం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి సినిమా టికెట్ రేట్లు పెంచడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసినప్పటికీ విడుదలకు సిద్ధమైన భీమ్లా నాయక్ బృందం మాత్రం ఆనందంగా లేనట్లు తెలుస్తోంది ఎందుకంటే టికెట్ రేట్లు పెంచారు కానీ దానిని అమలులోకి తెచ్చే జీవో ఇంకా రాలేదు ఈ నెలాఖరులో వస్తుందని మార్చి మొదటి వారం నుండి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని చెబుతున్నారు అయితే ఈ నెల ఇరవై ఐదున భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకి వస్తోంది అదే కనుక జరిగితే ఏపీలో భీమ్లా నాయక్ కు అన్యాయం జరిగినట్లే పవన్ కళ్యాణ్ పై జగన్ ప్రభుత్వానికి ఉన్న కక్ష దీనికి కారణమని విమర్శలు కూడా వస్తున్నాయి ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేయడం వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి అయితే ఈ నెల ఇరవై ఒకటిన భీమ్లా నాయక్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది గతంలో పవన్ కళ్యాణ్ ఓ వేడుకలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఏం జరగబోతుందో అన్నది వేచి చూద్దాం